ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే, అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న? టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? వాళ్ళ కార్యకర్తలనే, ఇంకా నేను ఒక మాట మాట్లాడను, వాళ్ళని తయారు చేస్తారు అలాగా. ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్, ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు. వాళ్ళ చుట్టూ ఒక లోకేష్ని ఏమైనా అనినా, టీడీపీని ఏమన్నా అనినా, ఐటీడీపీని ఏమన్నా అనినా, దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు, ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజ్ పిల్లలందరినీ యాక్టివ్ చేసి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా, ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటది, రావణాసురుడు ఎలాంటోడు, రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది. అలాగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఐటీడీపీ గొప్పతనాన్ని, ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది. ఈ రకంగా వీళ్ళని అసలు రెచ్చగొట్టి కొట్టించి ఇప్పుడు ఏంటి కళ్ళు మూసుకున్నారా? వాళ్ళకి తెలియట్లేదా? మనందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి, మనందరికీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్, ఐ అగ్రీ దట్, కానీ ఆడవాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు, చిన్న పిల్లల్ని ఏడిపిస్తున్నారు, అభం శుభం ఎరగని సామాన్య ప్రజల్ని ఏడిపిస్తున్నారు, వాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు. అది చాలా 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 తప్పు. మీకు ఎప్పుడు ప్రతిపక్షము అంటే ప్రతిపక్షం లేదు, ప్రేక్షక పాత్ర, ప్రతిపక్ష పాత్ర వహించడానికి మేము లేకపోయినా కనీసం మేము ప్రేక్షక పాత్ర మాత్రం వహించము. మీరు ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటే, మీ మీద ఓచకోత కొయ్యాలనుకుంటే పట్టాభి లాంటి వాడు, అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు, అలాగే అచ్చెన్నాయుడు. అసలు మీ అచ్చెన్నాయుడు ఏమన్నాడు? అయినా లెగిశారు కదా, లెగిశారు కదా, ఒక అవినాష్నో, ఒక కొడాలి నానినో, వల్లభనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా? వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి 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 ఆపోజిట్ పర్సన్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకునేదాకా వదలరు వాళ్ళు. అంత రేంజ్ లో వాళ్ళు ఎమోషనల్ హత్యాచారం చేస్తారు. మీరు ఎంతైనా చేయండి, వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తల బలం ఎంత, టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది, ఇది కూడా చెప్పుకోవాలి. రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేది కొట్టుకుని వచ్చేవాళ్ళు. ఆడా కమ్మనా కొడుకు, ఈడా కాపునా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఊళ్ళల్లో. ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపులందరినీ ఇలా పట్టుకున్నాడు జుట్టుని. అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి, పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి, అరే మీ బ్రాండ్ అంబాసిడర్ని ఒకటి తయారు చేశానరా, వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా, మీరందరూ మాకు ఓట్లేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్లో పెట్టుకున్నాడు.